దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొలసీలకు రాసిన పత్రిక 3:2. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాడు, అలాగే చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళడు. ఎప్పుడు మరణిస్తామో తెలియని ఈ అల్పమైన జీవితం కోసము మనము ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము. దేవుడు మనకిచ్చిన దాంట్లో సంతృప్తి పడక ఇంకా ఏమి సంపాదించుకోవాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి అంటూ ఈ భూమిపై పరుగులు తీస్తూ ఉన్నాము. అందుకే దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు అంటున్నాడు. పైనున్నవి అంటే మనం చనిపోయినప్పుడు దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యము. ప్రతి ఒక్కరము చనిపోయిన తర్వాత స్వర్గానికి లేదంటే పరలోకానికి చేరుకుంటామని అంటూ ఉంటాము. ఈ యొక్క పరలోక రాజ్యం చేరాలి అంటే ఈ భూమిపై నువ్వు సంపాదించిన భూములు కానీ ధనము కానీ ఏది కూడా నీవు పరలోకం చేరినప్పుడు దేవుడు అడగడు. అలాగే అవి నిన్ను పరలోక రాజ్యం చేర్చవు. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మంచితనము, దేవునిపై నీకున్న ప్రేమే ఆ పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. ఈ భూమిపై జీవించడానికి ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు దేవుడు శ్వాసాన్ని అప్పగించారు. ఇంతకు మించి ఇంకా సంపాదించాలనే అత్యాశకు వెళ్ళి ఇరుకు ఇబ్బందిలో పడటం కంటే దేవుని ప్రేమని మనం పొందుకొని నలుగురికి ఆ దేవుని ప్రేమను అందించగలిగితే ఇంతకంటే గొప్ప భాగ్యము ఈ భూమిపై ఏమీ లేదు. ఒకవేళ నువ్వు ప్రయాసపడి సంపాదించినా కానీ దేవుడు అనుగ్రహం లేకపోతే అంతా వ్యర్థమైపోతుంది. యోహాను సువార్త 3:27 పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీయూ పొందనేరడు. చూడండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు పరలోకం నుండి అనుగ్రహించకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కానీ మనము పొందుకోలేము. మన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. కష్టపడి సంపాదించిందంతా దొంగల పాలైపోతుంది. బాగా సంపాదించాలి, ఈ లోకంలో ధనవంతుడు అవ్వాలని నువ్వు రేయింబగులు కష్టపడి అక్రమంగా అన్యాయంగా నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా కానీ అది చిల్లులు సంచిలో వేసినట్లుగానే అవుతుంది. కాబట్టి దేవుడు అనుగ్రహం ఉంటేనే నీ యొక్క సంపాదన నీకు నిలిచి ఉంటుంది. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. దేవునిలో నువ్వు ఉన్నప్పుడు నీకున్న దాంట్లోనే సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదము అనేవి నీకు కలుగుతాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, సంపాదన కోసము లేదంటే ఈ భూలోకంలో ఇంకా ఏదో కొనుక్కోవాలని ఆశపడుతున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు భూ సంబంధం వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టమని. అలాగే దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని నీవు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెడదామా? ఈ వాక్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టమంటున్నావు ప్రభా. అవును తండ్రి, ఈ భూలోకంలో మేము ఎంత ప్రయాసపడి సంపాదించినా ఏది కూడా మేము తీసుకెళ్ళాం ప్రభా మరణించినప్పుడు. కాబట్టి నాయనా, పరలోక రాజ్యం తండ్రి శాశ్వత రాజ్యం ప్రభా. యుగ యుగములు మేము దాంట్లో నివసించు వారంగా ఉన్నాం. కాబట్టి అయ్యా, నీ యొక్క రాజ్యాన్ని, నీ మహిమని, నీ పరిశుద్ధతని మేము ముందు కోరుకునే విధంగా సహాయం చేయండి ప్రభా. అలాగే నాయనా, ఉన్నంతకాలం నీ ప్రేమని నలుగురికి ఇస్తూ నాయనా ఈ లోకంలో తండ్రి సంతృప్తికరమైన జీవితాన్ని నాయనా జీవించే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.